असले अंतंत कांग्रेस परिस्थिति ताजा परिणामाल तो घोरंगा तयारैंदी अटु रेवंत वर्गम इटु सीनियर्लु नुव्वा नेना अंटू पोटी पड़डंतो दारिकि तेच्चेंदुकु हाईकमांड रंगंलोकि दिगिंदे सीनियर्ल व्यवहारंपै प्रधानंगा फोकस पेट्टिंदे ई नेल 23 तर्वात ढिल्लीकि सीनियर नेतलु वेळ्ळनुन्नारु पार्लमेंट समावेशाल तर्वात नेतल्नि हस्तिनकु पिलुस्तामनि संकेतालु इव्वडंतो वीरंता 23 तर्वात एप्पुडैना वेळ్ళనున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు రెండు వర్గాలు తమ తమ వాదనలను హైకమాండ్ ముందు వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి టీ కాంగ్రెస్ నేతల ఢిల్లీ టూర్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారినడి తెలుసుకుందాం గాంధీ భవన్ నుంచి చారి చెప్పండి హైకమాండ్ వద్దకు సీనియర్లు ఎప్పుడు వెళ్ళబోతున్నారు పార్లమెంట్ సమావేశాల తర్వాత రావాల్సిందిగా ఇప్పటికే పిలిపొచ్చినట్టుగా తెలుస్తోంది డేట్ ఖరారైందా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క నివాసంలో జరిగిన మీటింగ్ తర్వాత వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు నిన్న గాంధీ భవన్లో జరిగినటువంటి సమావేశానికంటే ముందు టీడీపీ నుంచి వచ్చినటువంటి టీడీపీలో నుంచి వచ్చి కాంగ్రెస్లో మన్న ప్రకటించినటువంటి కమిటీలో చోటు దక్కినటువంటి వాళ్ళంతా కూడా పార్టీకి రాజీనామా చేశారు వీళ్ళందరూ ఇంటిలో ఉండే హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ చేసి నెలకి లక్షల కొద్ది సంపాదిస్తున్నారు మీరు ప్రారంభించాలా వాళ్ళ నుంచి నేర్చుకోవాలా ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఈ రెండు పరిణామాలని కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్ గానే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది కొద్దిసేపటి క్రితమే ఈ సీనియర్ నాయకుల్లో ఒక ముఖ్య నాయకుడితో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా అధిష్టానం జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి మీద కూడా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది ప్రియాంక గాంధీ ఆఫీస్ నుంచి ఆఫీస్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు సీనియర్ నాయకులు మాట్లాడినటువంటి అంశాలు అలాగే టీడీపీ నుంచి మెజారిటీ సభ్యులు కమిటీలో ఉన్నారని చెప్పిన తర్వాత రాజీనామా చేసినటువంటి 12 మంది రాజీనామాలకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపై ఏఐసీసీ తీక్షణంగానే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఏఐసీసీలో ఉన్నటువంటి కీలక నాయకుడు కేసీ వేణుగోపాల్ పార్టీ నిర్మాణ బాధ్యతలన్నింటిని కూడా ఆయనే చూస్తున్నారు ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులతో ఒకరిద్దరితో మాట్లాడారు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరినీ కూడా ఢిల్లీకి పిలుస్తామనేటువంటి ఇండికేషన్ అయితే ఇచ్చారు పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల సందర్భంగా కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలన్నింటిని కొంత కాంగ్రెస్కి ఇబ్బందికరంగా మారేటువంటి పరిణామాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి రెండు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులని ఢిల్లీకి పిలిచి మాట్లాడాలనేటువంటి ఆలోచనతో ఏఐసీసీ ఉన్నట్టు స్పష్టమైన ఇండికేషన్స్ వచ్చాయి అయితే ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసిన మరుసటి రోజే సీనియర్ నాయకులందరూ కూడా ఢిల్లీకి వెళ్లేటువంటి అవకాశం ఉంది అటు రేవంత్ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఢిల్లీకి వెళ్లే ఆలోచనతో ఉన్నారు రెండు వర్గాలను కూడా ఢిల్లీకి పిలిచి ఇద్దరికి నచ్చ చెప్పడమా లేదంటే సీనియర్ నాయకులు ఏం చెప్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్తున్నారు అనే అంశాలతో పాటుగా మీడియాకి పార్టీ అంతర్గత అంశాలు విషయంలో మీడియాకి ఎక్కొద్దని చెప్పినటువంటి గతంలో ప్రియాంక గాంధీ కూడా ఇలాంటి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటికి సీనియర్లు నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా కాంగ్రెస్ అధిష్టానము కొంత సీరియస్గానే ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మరోవైపు రేపు సీనియర్స్ నాయకులంతా కూడా సాయంత్రం 4 గంటలకు మైసూర్రెడ్డి నివాసంలో సమావేశం అవ్వాలని నిర్ణయించారు ఈ సమావేశానికంటే ముందుగానే వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా ఏఐసీసీ నాయకులు చేస్తున్నారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాగూర్ ఇక్కడ ఉన్నటువంటి ఏఐసీసీ కార్యదర్శి నదీం జావేద్కి ఫోన్ చేశారు రేపు సమావేశం కావాలనుకున్నటువంటి వాళ్ళందరితో కూడా సంప్రదింపులు చేయాలని వారి యొక్క అభిప్రాయాలని వారితో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలన్నింటిని కూడా తీసుకోవాలని సూచించినటువంటి పరిస్థితి ఠాగూర్ ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా నవీన్ జావేద్కి సీనియర్ నాయకులు మాట్లాడినటువంటి తర్వాత అలాగే నిన్న టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకే పదవులు వచ్చాయని ఆరోపించినటువంటి నేపథ్యంలో వాళ్ళు రాజీనామాలు చేసిన తర్వాత ఈ రెండు పరిణామాలకు సంబంధించి నిన్ననే ఏఐసీసీ కార్యదర్శి నదీం జావేద్ ఏఐసీసీ కార్యదర్శి హోదాలో కొన్ని ఇన్పుట్స్ని అయితే పార్టీ అధిష్టానానికి పంపించారు అయితే ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ ఏఐసీసీ సీరియస్గా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల తర్వాత అటు రెండు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఢిల్లీకి పిలవాలని నిర్ణయించింది ఈ మేరకు సీనియర్స్ కూడా ఏఐసీసీ నుంచి ఇండికేషన్స్ వెళ్ళాయి రేపు జరిగే సమావేశంలో కూడా సీనియర్లు తమ కార్యాచరణని ప్రకటించాలి అనే ఆలోచనతో ఉన్నారు ఇంతలో నదీం జావేద్
सीनियर संबंधी टीम नायक प्रयत्न वालू पूर्ति स्थाई में स्पंदी नदीम जावेद तो माटे वालों समस्या मीद चर्चे अंत सुमुखता व्यक्त पैस्थि कनपड़े नेपथ्य एसीसी को सीरियस आलोचना दींट भाग पार्लमेंट सामवेश వీళ్ళందరూ ఇంటిలో ఉండే హ్యాండిక్రాఫ్ట్ బిజినెస్ చేసి నెలకి లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు. మీరు ప్రారంభించాలా, వాళ్ళ నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.